అరే సురేష్ సురేష్ ఏంటా ఏంటి ఈరోజు నువ్వు 100 రూపాయలు ఇవ్వాలరా నాకు ఎలాగైనా. ఎందుకు ఇవ్వాలరా నీకు 100 రూపాయలు? మా ఆవిడకి పౌడర్ కొనాలి. మీ ఆవిడకి పౌడర్ కొనాలంటే నేను ఎందుకు ఇవ్వాలరా? రే నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు వాడితో మాట్లాడతావే. నీ దరిద్ర మొహానికైనా వాడి దరిద్ర మొహమే బెటర్. ఆ తమరిది హృతిక్ రోషన్ మొహం మరి. అరే అప్పు అడుక్కునేందుకు వచ్చిన వాడివి మామూలుగా మాట్లాడు. ఎవరిని అడిగాను రా? ఫ్రెండ్ కాబట్టి అడిగా. ఆ ఫ్రెండ్ వాడిని అడిగానా, వీడిని అడిగానా, వాడిని అడిగానా? అందరిని అడుక్కోపోరా, నన్ను ఏం అడగద్దు. అదో ఫ్రీగా ఇక్కడ కూర్చున్నాము. ఆడ పెళ్ళానికి పౌడర్ డబ్బా కావాలంట, అది నేను ఇవ్వాలంట. ఏమైనా మీనింగ్ ఉందా? నీకెందుకు ఇవ్వాలరా నేను? నీ కాదురా, వాడు మొహం చూడలేనని చెప్పాను కదా. అరే మళ్ళీ నా వైపు చూసి మాట్లాడరా, నేను నిన్న అడిగితే నువ్వు వాడి వైపు చూసి మాట్లాడతావే. ఇవ్వను రా పౌడర్ డబ్బాకి, నేను డబ్బులు ఇవ్వను. దరిద్ర మొక్కను చూసే మాట్లాడరా. ఏంట్రా మొన్నటి మొన్న పాల డబ్బా అన్నాడు, ఇప్పుడు పౌడర్ డబ్బా అంటున్నాడు. ఏంట్రా ఏమన్నా మా ఫాదర్ కిరాణా కొట్టు పెట్టుకుంది అందుకేనా? అందరికి డబ్బాలు పంచి పెట్టినందుకేనా? అయినా నా కవితలన్నీ అచ్చి వేయాల్సింది నువ్వే. ఎప్పుడైనా నేనే నీకు అంకితం చేయాలి. అరే నీకు కూడా తెలుసు కదరా ఆ విషయం. ఈ ఉల్టా డబ్బులు అడగడం ఏంటి, ఈ కవితలు చెప్పడం ఏంటి? డబల్ దబాకాగా ఇప్పుడే కాదు, అప్పంతా తీరిపోయినాక చంపే, లేకపోతే కూడా చంపాల్సిందే వాళ్ళు. పోనీలే మీరేమన్నా చేయండి, నాకు 100 రూపాయలు మాత్రం కావాలి. నీకు ఇవ్వను రా, వీడికి ఇస్తాను. పోనీ వాడికి ఇవ్వరా, వాడి దగ్గర నేను తీసుకుంటాను. ఇప్పుడు నీ చేతులతో నాకు ఇవ్వద్దు. ఇంకేముంది నీ దగ్గర? 200 ఉందా నీ దగ్గర? అరే ఒక పని చేయరా, నీవున్న కవిత చదువు, వాళ్ళు బ్యాడ్ రియాక్షన్స్ వచ్చి వాడు నిన్ను ఇక్కడ లేకుండా చేస్తాడు. ఇదే నా ఛాలెంజ్, కమాన్ చదువు. సరేరా ఈ రోజు కవిత చెప్పేస్తా, 100 రూపాయలు పడికెళ్ళిపోతా. సరేరా సరేరా. ఈ దేశంలో కొడ దరిద్రుడు గరీబు, ఈ దేశంలో కొడ దరిద్రుడు గరీబు. నువ్వే నేనా? వెళ్ళిపో. పరీక్షల్లో ప్రశ్నలకు రాయాలి జవాబు. ఎప్పుడు రాసావు కనుక నువ్వు? కమాన్ ఫ్లో. హైదరాబాద్ ను పాలించాడు నవాబు, నేను ఎప్పుడూ రాశాను ఒక మంచి కితాబు. ఏంట్రా ఈ రుబాబు? ఆపరా బాబు, మీ కవితలకు అవుతుంది మా బ్రెయిన్ ఖరాబు. డబ్బులు ఏమంటున్నారు? చంపడానికి రా, చంపే చంపేవాడు.